ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పట్లో విచారణకు హాజరు కాలేనని చెప్పారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. దీనిపై గత జూన్ 23న జూబ్లీహిల్స్ పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా బయటకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు ప్రభాకర్ రావు. జూన్ 26న నేను భారత్కు రావాల్సి ఉందని, అయితే తన హెల్త్ బాగాలేకే అమెరికాలోనే ఉండిపోయానని చెప్పారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు లేఖలో వివరించారు. డాక్టర్ల సూచనలతో ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు ప్రభాకర్ రావు. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ప్రభాకర్ రావు. టెలికాన్ఫరెన్స్, మెయిల్తో సమాచారం ఇస్తానని చెప్పారు. తాను క్రమశిక్షణ గల అధికారినని, విచారణ ఎదుర్కొంటానని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్యం సెట్ అయిన తర్వాత భారత్కి వస్తానన్నారు. గతంలోనే ఉన్నత అధికారులకు ఇదే విషయాన్ని చెప్పానని లేఖలో వివరించారు ప్రభాకర్ రావు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రత్నం లైవ్ లో ఉన్నారు. రత్నం, డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా చెప్పినటువంటి పేరు గత ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరే చెప్పడం జరిగింది. అతని ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎవరెవరు ఫోన్లు అయితే ట్యాప్ చేయడం జరిగిందో, దీని వెనకాల ప్రధాన కారణం ప్రభాకర్ రావు అనేటువంటి విషయాన్ని కూడా అరెస్ట్ అయినటువంటి నిందితులందరూ కూడా తెలియజేశారు. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు ప్రభాకర్ రావుని పట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయన ఇండియాకు రప్పించేందుకు కూడా అన్ని రకాలుగా ట్రై చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్లోనే గతంలో ప్రభాకర్ రావు ఈ యొక్క విషయానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని వాట్సాప్ కాల్స్ ద్వారా అధికారులకు కొంత సమాచారం ఇచ్చాడు. అయితే ఇప్పుడు తాజాగా ఏ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గత జూన్ 23న ఆయన టు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసినటువంటి ఆ విషయానికి సంబంధించి కూడా ఒక లేఖ రాసినట్టు ఆ విషయం అనేది ఇప్పుడు కొంత ఆలస్యంగా బహిర్గతమైంది. ఈ యొక్క లేఖలో ముఖ్యంగా అతను ఇండియాకు ఎప్పుడు వస్తాను, ప్రస్తుత యొక్క సిచ్యువేషన్కు సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలను కూడా ఆ లేఖలో పొందుపరిచారు. ముఖ్యంగా ఆ లేఖలో ఆయన తెలిపినటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే తనకు ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదు, తను ప్రస్తుతం క్యాన్సర్, అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను, తనను నిరంతరం అటు కార్డియాలజీ, ఆంకాలజీ, యూరాలజీ డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పట్లో తాను ఇండియా రాలేను. వాస్తవానికి జూన్ 26న తాను ఇండియా రావాల్సింది, కానీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఇండియాకు రాలేకపోతున్నాను అంటూ కూడా తను రాసినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి తను ఏ తప్పు చేయలేదు, వాస్తవానికి అక్రమంగా ఇతర అటు అధికారులకు సంబంధించి కావచ్చు, ఇతర నాయకులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయమని చెప్పి నేను ఎవరికీ చెప్పలేదు. సో దీనికి సంబంధించి ఎటువంటి విచారణ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ప్రస్తుతం తన యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం కారణంగానే ఇండియాకు రావట్లేదు. ఒకవేళ ఇటు వైద్యం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మధ్యలో ఇటు ఆ వైద్యాన్ని పక్కన పెట్టి ఇండియాకు వస్తే తన యొక్క ఆరోగ్యం మరింత విషమిస్తుందని డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితుల్లోనే తను రాలేకపోతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూనే, మరోవైపు అతను విచారణకు ఖచ్చితంగా సహకరిస్తాను, తనను కనుక విచారించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, అలాగే టెలికాన్ఫరెన్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా ఎటువంటి సమాచారమైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాలను కూడా ఈ యొక్క లేఖలో ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ లేఖకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఇటువంటి చర్య, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా ప్రస్తుతం కొంత ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రస్తుతం నిందితులందరూ కూడా ప్రధాన కారణం, దీని వెనకాల ముఖ్య పాత్ర పోషించింది ఖచ్చితంగా ప్రభాకర్ రావు అనేది ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఆయన వస్తేనే యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి తదుపరి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పని ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే గతంలో ప్రస్తుతం అధికారులు ఉన్నటువంటి అనేక మంది నాయకులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ ఫోన్లు ట్యాపింగ్ చేసి అనేక మరోవైపున దగ్గర సంబంధాలు ఉన్నటువంటి నేతలతో దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వారి అందరి యొక్క ఫోన్లు, ఎన్నికల్లో వాడు పోషించినటువంటి పాత్రలకు సంబంధించి ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్తో జరిగింది కాబట్టి వీటన్నిటికీ ముఖ్యంగా డైరెక్షన్ చేసింది ప్రభాకర్ రావు అనేది ఇప్పటికే తేలినటువంటి పరిస్థితుల్లోనే. సో ఆయన వస్తే మాత్రం దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం ఫోన్ ట్యాపింగ్ ఆ యొక్క కేసు అనేది ఒక కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. సో ఇప్పుడు ఈ లేఖను బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి చంద్రిక.